జకర్యా గ్రంథము 2వ అధ్యాయము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాగ్దానాలను మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభా, నీ మాటలను నాయన మేము వినునట్లు, గ్రహించినట్లు, నీ మాటల ద్వారా ధైర్యమును మేము పొందుకున్నట్లు నీవే మాకు సహాయము చేయండి అయ్యా. సడలిన నాయన మరి పరిస్థితులలో, బలహీన పరిస్థితుల్లో ఎవరైతే ధైర్యము చెడిన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ నీ వాక్య వాగ్దానముల ద్వారా బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండయ్యా. మాకు ప్రోత్సాహకరమైన నీ మాటలు నీవే అందించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే స్థానము, దేవుడిచ్చే భద్రత, దేవుడిచ్చే కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందో వివరించే ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని ఇప్పుడే మనం జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో చదివాం. చూడండి, హ్యూమన్ బాడీలో కొన్ని సెన్సిటివ్ ఆర్గన్స్ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ కన్ను, చెవు, ముక్కు ఇవన్నీ కూడా చాలా, తల, బ్రెయిన్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. వాటిని రఫ్ అండ్ టఫ్గా మనం హ్యాండిల్ చేయడానికి ఉండదు. తర్వాత వాటికి ఏమన్నా దెబ్బలు తగిలినా, గాయాలైనా, యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకవేళ వాటికి ఏమన్నా జరిగినా కూడా అవి రికవర్ అవ్వడానికి, తిరిగి పుంజుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. కారణం ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. హ్యూమన్ బాడీలో ఏ భాగాన్నైనా ఒకవేళ మనం ఎవరినైనా ముట్టనిస్తామేమో, కానీ మన కంటిని మాత్రం అబ్సల్యూట్లీ, మన సొంత తల్లిని కూడా ముట్టుకొనివ్వం, సొంత స్నేహితులను కూడా ముట్టుకొనివ్వం. చూడండి, మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, వీ విల్ లెట్ దెమ్ పుట్ అ హ్యాండ్ ఓవర్ అవర్ షోల్డర్, మన భుజం మీద చేయి వేయడానికి మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాం. అదే ఒక తల్లి ఒక చంటి బిడ్డను ఎత్తుకున్నప్పుడు, చంటి బిడ్డను చక్కగా ఎత్తుకుంటుంది, ఆ చంటి బిడ్డ ఆలన పాలన అన్నీ చూస్తుంది, కానీ కంటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అసలు ఆ బిడ్డ కంటి వరకు ఎవరు కూడా వెళ్ళరు. ఒక పసిబిడ్డ దగ్గర నుంచి ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వరకు, ఒక ఐ సర్జరీ జరిగితేనో, కంట్లో ఏదైనా నలుసు పడినప్పుడు దాన్ని బయటకు తీయడానికి చేసే ప్రయత్నంలో ఎవరైనా ముడితే మనం ముట్టనిస్తామేమో, కానీ అదర్వైజ్ హ్యూమన్ బాడీలో అసలు ఎవరం ముట్టనివ్వని ఆర్గన్, అవయవం అంటూ ఏదైనా ఉందంటే అది కన్ను, ఆ తర్వాత కంటిలోని కనుగుడ్డు, యాపిల్ ఆఫ్ ది ఐ అంటారు. దేవాతి దేవుడు కూడా ప్రతి విశ్వాసికి ఇస్తున్న స్థానం ఏంటి అని ఆలోచిస్తే, కన్ను ఏ విధంగా దేహానికి చాలా ప్రధానమైనదో, కన్ను ఏ విధంగా చాలా ముఖ్యమైనదో, కంటిని, కనుగుడ్డును ఎలా మనం ఎవరిని ముట్టనివ్వమో, దేవుడు కూడా మనకు చేస్తున్న వాగ్దానము, నేను మిమ్మల్ని నా కనుగుడ్డుగా నేను భావిస్తాను, ఐ విల్ కన్సిడర్ యూ యాజ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. నిన్నెవరైనా ముట్టుకుంటే, అది మనుషులై ఉండొచ్చు, వ్యాధులై ఉండొచ్చు, వైరస్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయిండొచ్చు, ఏదన్నా నిన్ను ముట్టిందంటే నేను దాన్ని ఎంత పర్సనల్గా తీసుకుంటానంటే, నా కనుగుడ్డును ఎవరైనా ముడితే నేను ఎలా స్పందిస్తానో, నేను ఎలాగా రెస్పాండ్ అవుతానో, అదే కన్సర్న్తో, అదే విధంగా నిన్ను ముట్టిన వారి విషయంలో కూడా నేను స్పందిస్తా, నేను బాధ్యత తీసుకుంటానని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇది ఎంత శ్రేష్టమైన మాట! వాట్ అన్ ఎంకరేజ్మెంట్ దిస్ ఇస్, కదండి. దేవుడు మనకిస్తున్న స్థానం ఏంటంటే ఆయన కాలి దగ్గర కాదు. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు నా కాలి గోటికి కూడా సమానం కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్. చూడండి, కొంతమంది పురుషులు అంటూ ఉంటారు, నువ్వు కూరలో కరివేపాకు లాంటి దానివి, నువ్వు ఎక్కడంటే అక్కడే ఉండాలి, నేను ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి, నీకు ఎలాంటి విలువ ఉండదు అని చాలాసార్లు కొంతమంది భర్తలు భార్యల్ని చాలా తూలనగా, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ బాధిస్తూ ఉంటారు. కానీ దేవుడు విశ్వాసకిచ్చిన స్థానం ఏంటి, దేవుడు రక్షించబడిన మనకిచ్చిన స్థానం ఏంటి అని ఆలోచిస్తే, గాడ్ నెవర్ సెడ్ మీరు నా కాళ్ళ దగ్గరే ఉండాలి, ఇక మీరు నా పాదదాసులు మాత్రమే అని చెప్పలేదు. కానీ హోషియా గ్రంథంలో దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. హోషియా చాప్టర్ 11 వర్స్ 1. హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఒక శ్రేష్టమైన బిరుదు,
ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని ఐ హ్యావ్ కాల్డ్ మై సన్ అనే మాట ఉంది. ఐ హ్యావ్ కాల్డ్ మై సన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఇశ్రాయేలీలను దేవుడు తన కుమారులు అని పిలుచుకున్నారు. ఆ తర్వాత ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. దేవుడు ఎంత పర్సనల్గా తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. నా కుమారుడు, హీఈస్ మై సన్. ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు? ఇశ్రాయేలీలు ఎంత తిరుగుబాటు చేశారో మనకు తెలుసు కదా. ఇశ్రాయేలీలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కనానుకు వెళ్ళడానికి ముందు ఆఖరి నిమిషం వరకు కూడా దే కెప్ట్ షోయింగ్ దేర్ బ్యాడ్ యాటిట్యూడ్, దే కెప్ట్ షోయింగ్ దేర్ ట్రూ కలర్స్. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నా, ఎంత కృప చూపిస్తున్నా, ఎంత ప్రొవైడ్ చేస్తున్నా, దేవుడు తన విశ్వాస్యతను ఎంతగా కనుపరుస్తున్నా, ఇశ్రాయేలీలు తప్పిపోతూనే వచ్చారు, దేవుని బాధిస్తూనే వచ్చారు, సణుగుతూ వచ్చారు, గొణుగుతూ వచ్చారు, దేవుని శక్తిని ప్రశ్నించే వారిగానే ఉన్నారు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతే బాగుండు అనే ఒక బ్యాడ్ మెంటాలిటీతో వారు బ్రతికిన వారుగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు అటువంటి వారని తెలిసి ఉండి సహా దేవుడు వారిని ఏమని పిలుస్తున్నాడంటే, నా కుమారుని, మై సన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను కూడా తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన అంగీకరించాడు. ఇఫ్ యూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీవు దేవుని యొక్క స్వంత కుమారుడవు, దేవుని యొక్క స్వంత కుమార్తెవు. హల్లెలూయా. కొంతమంది అడాప్టెడ్ చిల్డ్రన్, లేకపోతే స్టెప్ మామ్స్, స్టెప్ డాడ్స్ ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి కొన్నిసార్లు వారి కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. అక్క, నేను మా మమ్మీ డాడీకి పిల్లలు పుట్టకపోతే నన్ను అడాప్ట్ చేసుకున్నారంట. ఎందుకో వారు అంత స్వచ్ఛంగా నన్ను ప్రేమించేవారు కాదు, ఎందుకో మా బంధువులు నన్ను అంతగా యాక్సెప్ట్ చేసేవారు కాదు. నా జీవితంలో అనేక సందర్భాల్లో నేను అడాప్ట్ చేయబడిన చైల్డ్గా కొన్ని ఇబ్బందులు పడ్డానని చాలామంది షేర్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది చెప్తుంటారు, మా అమ్మగారు చనిపోయాక మా నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారక్క, సో నాకున్నది స్టెప్ మదర్, నాకున్న స్టెప్ మదర్ నన్ను సరిగ్గా చూడరు, నన్ను సరిగ్గా యాక్సెప్ట్ చేయరు, సరిగ్గా నన్ను ప్రేమించరు, నా విషయంలో సరిగ్గా శ్రద్ధ తీసుకోరు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నన్ను తన స్వంత కుమారులుగా, స్వంత కుమార్తెలుగా, స్వజనముగా, తన బిడ్డలుగా ఆయన మనల్ని ఓన్ చేసుకొని ఆయన ఒక స్వంత బిడ్డకు తల్లి తండ్రి ఎటువంటి దయను చూపిస్తారో, ఎటువంటి ప్రేమను చూపిస్తారో, ఎటువంటి వాత్సల్యాన్ని చూపిస్తారో, ఆయన మన పట్ల కూడా అదే దయను, ప్రేమను, వాత్సల్యతను చూపించేవాడు. 103వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూడండి, మన వారు ఏదైనా తప్పు చేసినా వారి మీద మనకి కోపం రాదు, కానీ దయ వస్తూ ఉంటుంది, జాలి వస్తూ ఉంటుంది, వాత్సల్యత వస్తూ ఉంటుంది. కానీ మనవారు కాదు అన్నప్పుడు వాళ్ళ విషయంలో మనకంత టాలరెన్స్ ఉండదు, వాళ్ళ విషయంలో మనకంత ప్రేమ, దయ, వాత్సల్యత యూజువల్గా అంత ఈజీగా మన జీవితంలో రావు. కానీ దేవుడు మాత్రం ఒక సొంత తండ్రి తాను కనిన కుమారుని విషయంలో ఎలా జాలి పడతాడో ఆయన మనల్ని చూసి జాలి పడే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. అంటే అర్థం ఏంటంటే, నీవు పుట్టినప్పుడు దేవునికి నువ్వంటే ఎంత ప్రేమో, నువ్వు రక్షణ పొందినప్పుడు దేవునికి నువ్వంటే ఎంత ప్రేమో, నీవు వ్యాధిలో ఉన్నప్పుడు కూడా దేవునికి నీవంటే అంతే ప్రేమ, నువ్వు ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు నీ పట్ల అదే ప్రేమ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుని ప్రేమ నీ పట్ల ఎప్పటికీ మారదు. హల్లెలూయా. చాలాసార్లు కొత్త వ్యక్తులు మనం కలుసుకున్నప్పుడు, వెంటనే ఫ్రెండ్షిప్ చిగురించినప్పుడు, అబ్బా ఎంత మంచివాళ్ళు, వీళ్ళకి నేనంటే ఎంత ఇష్టం, నాకు వీళ్ళంటే ఎంత ఇష్టం అని ఒక రకమైన బాండింగ్, అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. బట్ ఫ్యూ మంత్స్ డౌన్ ద లైన్, ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్, కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ ప్రేమ కొన్నిసార్లు పల్చనైపోతూ ఉంటుంది, మనకు వాళ్ళ మీద ప్రేమ పల్చనైపోతుంటుంది. బాగా థిక్గా ఉన్న అటాచ్మెంట్ రాను రాను కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే,
డిస్టెన్స్గా అయిపోతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఏమనంటే, అబ్బో చాలా ప్రేమ ఉందనుకున్నాను వీళ్ళకి నా మీద, కానీ ప్రేమ లేదన్నమాట. నేను కూడా వీళ్ళని చాలా ప్రేమిస్తున్నాను అనుకున్నాను, కానీ ఎందుకో నా ప్రేమలో మార్పు వచ్చింది, నా మనసులో, నా ఆలోచనలో, నా వైఖరిలో మార్పు వచ్చింది అని మనకు అనిపించవచ్చు. నిజమే, ఈ లోక సంబంధంగా ఎవ్వరి ప్రేమలు కూడా ఒక స్ట్రెయిట్ లైన్గా, ఒక స్టాండర్డ్ లవ్ అనేది ఎక్కడా దొరకదు. అది ఒక భర్త దగ్గరైనా, భార్య దగ్గరైనా, తల్లిదండ్రుల దగ్గరైనా, ఒకవేళ నిన్ను ప్రేమించే ప్రాణ స్నేహితుల దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే, శాశ్వతమైన ఒక స్టాండర్డ్ లవ్, మారని ప్రేమ ఎవరి దగ్గర మనకు దొరకదు. కానీ శాశ్వతమైన ప్రేమ నీకు నాకు దొరికే ఒకే ఒక ప్రదేశము, అది దేవుని సన్నిధిలో, దేవుని వద్ద మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మాత్రమే శాశ్వతమైన ప్రేమ మనకు లభిస్తుంది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు నీకు నాకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, నిన్ను నా కనుగుడ్డుగా నేను భావిస్తాను, నా కనుగుడ్డును నేను ఎలా ఎవరిని ముట్టనివ్వనో నిన్ను కూడా అలా ఎవరిని నేను ముట్టనివ్వనని. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఈ షార్ట్ మెసేజ్ వింటున్న మీకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు తన కనుగుడ్డును ముట్టనివ్వనట్లుగా నన్ను భద్రపరుస్తానని వాగ్దానం చేస్తే మరి వైరస్ ఎందుకు నన్ను వచ్చి ముట్టిందండి? వై డిడ్ దిస్ వైరస్ కమ్ అండ్ ఎఫెక్ట్ మీ? ఈ వ్యాధి ఎందుకు నాకు వచ్చి నన్ను బాధిస్తుంది? ఎందుకు వైరస్ బారిన పడ్డాను? ఎందుకు బలహీనతలో ఉన్నాను? ఎందుకు వ్యాధిలో ఉన్నానంటే, లెట్ మీ టెల్ యూ, నీ జీవితంలో ఏం జరుగుతుందో అది దేవునికి తెలిసే జరుగుతుంది. హల్లెలూయా. నథింగ్ ఇస్ హిడెన్ ఫ్రమ్ గాడ్స్ ఐస్. నీ పెయిన్, నీ అఫ్లిక్షన్, నీ డిజీజ్, ఇప్పుడు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో అది దేవుడు చూశాడు. దేవుని పర్మిషన్తోనే అది జరుగుతుంది అనే విషయాన్ని నువ్వు గుర్తించు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఆ పరిస్థితిని నీ జీవితంలో అనుమతించాడు. అది ఆయన అనుమతితోనే నీ జీవితంలోకి వచ్చింది. అయితే గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ సిట్యువేషన్. నీ యొక్క పరిస్థితి దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి. చూడండి, కొన్నిసార్లు డాక్టర్స్ ఒక మాట చెప్తుంటారు, ఈ పేషెంట్ని మేము అబ్జర్వేషన్లో పెట్టామండి, వ్యాధి తగ్గిపోయింది, కానీ ఇంకొక 24 hours అబ్జర్వ్ చేసి స్టేబుల్గా ఉంటే ఇంటికి పంపిస్తాం, ఇంకొక 48 hours అబ్జర్వేషన్లో ఉండాలి, ఇంకొక 72 hours అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్స్ చెప్తుంటారు. మనకు అనిపిస్తుంది పేషెంట్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కంటే ఒక మంచి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో, ఒక మంచి డాక్టర్ యొక్క అబ్జర్వేషన్లో ఉంచితే ఆ పేషెంట్ చాలా ధైర్యంగా ఉంటారు, మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు. సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, సడన్గా ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉంటే ఆ పేషెంట్ సేఫ్గా ఉంటారని మనకు కూడా ఒక నిబ్బరం, ధైర్యం ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఒకవేళ నీ చేదాటిపోయినట్లు నీకు అనిపించవచ్చు, కానీ యు ఆర్ అండర్ గాడ్స్ సూపర్విజన్. హల్లెలూయా. దేవుని యొక్క పర్యవేక్షణలో నీవున్నావు, ఆయన కన్నులు నీ పైనున్నాయి. ఐజయా చాప్టర్ 49:15-16, యెషయా గ్రంథం 49:15-16 ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 49:15-16, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. లాస్ట్ లైన్ అన్ని ఈ 2 వచనాల్లో ప్రతి మాట అమూల్యమైనదే, ప్రతి మాట మనకి ధైర్యాన్నిచ్చేదే, ప్రతి మాట మనల్ని నిబ్బరంతో నింపేదే. కానీ ఈ సందర్భంలో ఆ లాస్ట్ లైన్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యువర్ వాల్స్ ఆర్ కంటిన్యువలీ బిఫోర్ మీ. నీ ప్రాకారాలు, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో అది దేవుని యొక్క కనుసన్నల్లోనే ఉంది అని గమనించి ధైర్యము కలిగి ఉండు. హల్లెలూయా. అపవాది కొన్నిసార్లు అంటాడు, అమ్మో పరిస్థితి చేదాటిపోతుందో, వాట్ ఇఫ్. చూడండి, అవిశ్వాసం వాడే పదం ఏంటంటే వాట్ ఇఫ్, అంటే ఏంటంటే అలా జరిగితే, అలా అయిపోతే అని అవిశ్వాసం మాట్లాడుతుందంట. కానీ ఫెయిత్ యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఈవెన్ ఇఫ్, అలా జరిగినా, పరిస్థితులు అలా మారినా నాకు తెలుసు నా విమోచకుడు సజీవుడు, నాకు తెలుసు నా దేవుడు నాకు తోడుగున్నాడు, నాకు తెలుసు నేను క్షేమంగా సురక్షితంగా ఇల్లు చేరుతాను, నాకు తెలుసు ఈ కరోనా వైరస్ను నేను జయించగలను అని. ట్రూ ఫెయిత్, టఫ్ ఫెయిత్, గట్టి విశ్వాసము, బలమైన విశ్వాసము, నిజమైన విశ్వాసం వాడే మాట ఏంటంటే ఈవెన్ ఇఫ్.
అపవాది చాలాసార్లు నీ చెవి దగ్గరకు వచ్చి వాట్ ఇఫ్ వాళ్ళకి జరిగినట్టు నీకు అయితే, ఆ ఇంట్లో అయినట్లు, ఈ మీ ఇంట్లో జరిగితే, ఆ వార్తల్లో చూసినట్లు ఒకవేళ నీకు కూడా సంభవిస్తే, ఇలా అయిందంట అలా అయిందంట, చాలాసార్లు రకరకాల వార్తలు వినడం ద్వారా అనవసరమైన ఆందోళన మనలో ప్రారంభమైపోతూ ఉంటుందండి. అందుకే డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు ఏమనంటే, కోవిడ్ వచ్చిన పేషెంట్స్ దే షుడ్ స్టాప్ వాచింగ్ ది న్యూస్ అని. వాళ్ళు వార్తలు చూడకూడదు అంట, ఎందుకంటే వార్తలు చూడడం వల్ల లేనిపోని యాంగ్జైటీకి వాళ్ళు గురవుతారని. మరి ఏం చూడాలండి అంటే, ఇలాంటి వాక్యాలు చూస్తే మీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. దేవుని మాటలు వింటే ధైర్యం వస్తుంది, ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనల్ని గోతిలోకి పంపించే మాటలు ఎప్పుడు మాట్లాడాడు, కానీ ఆయన జీవాధిపతి కనుక దేవుని మాటలు వినడం ద్వారా మనలోకి ఆయన లైఫ్, ఆయన యొక్క ఆరోగ్యము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్ నోస్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నీవే పరిస్థితి గుండా వెళ్తున్నావో దేవునికి తెలుసు. అండ్ లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈవెన్ నోస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ప్రాబ్లం. నీ పరిస్థితి, నీ సమస్య యొక్క తీవ్రత కూడా దేవునికి తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత డాక్టర్ అంటారు, ప్లీజ్ గో ఫర్ అ సిటీ స్కాన్, ఒక సిటీ స్కాన్కు వెళ్ళండి, స్కాన్ తీయించుకోండి. సిటీ స్కాన్లో వచ్చే సివియరిటీని బట్టి, కొరాడ్స్ స్కోర్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఎంత ఎక్కువ ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాము. ఏ డ్రగ్స్ మీకు ఇవ్వాలి, ఏ మెడిసిన్స్ ఇవ్వాలి మేము డిసైడ్ చేస్తామని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. నీకు రిపోర్ట్ రాకముందే, నువ్వు సిటీ స్కానింగ్కి వెళ్ళకముందే నీ లోపల ఇన్ఫెక్షన్ ఎంత ఉందో, నీ ప్రాబ్లం యొక్క సివియరిటీ ఏంటో పరమ వైద్యునికి తెలుసు. గాడ్ నోస్ యువర్ ప్రాబ్లం, గాడ్ నోస్ ద సివియరిటీ ఆఫ్ యువర్ ప్రాబ్లం, అండ్ గాడ్ నోస్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అబౌట్ యువర్ ప్రాబ్లం. అండ్ ఇందాక మనం చదివినట్లుగా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అనే మాట మనం చదివామంటే అర్థం ఏంటంటే, నీకు నాకు వచ్చే సమస్యలు, నీవు నేను వెళ్ళే వ్యాధులు బాధలు దేవుడు పర్సనల్గా తీసుకుంటాడంటండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన స్వంత వారు సఫర్ అవుతున్నప్పుడు మనకు మనమే సఫర్ అయిపోతున్నంత బాధ వస్తూ ఉంటుంది, మనమే సఫర్ అయినంత స్ట్రెస్ గుండా వెళ్తూ ఉంటాం. మన సొంత వారు, మనం ప్రేమించిన వారు, మన కుటుంబీకులు, మన బంధువులు సఫర్ అవుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ వేదన మాటల్లో వర్ణించలేని కారణం ఏంటంటే, వాళ్ళ పెయిన్ని మనం పర్సనల్గా తీసుకుంటాం. వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేసి, వాళ్ళ కోసం ఆలోచన చేసి, వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు కూడా నీవు నేను వెళ్ళే సమస్యలను ఆయన పర్సనల్గా తీసుకుంటాడు. హీ టేక్స్ యువర్ ప్రాబ్లమ్స్ పర్సనలీ, హీ టేక్స్ యువర్ పెయిన్ పర్సనలీ. ఒకసారట ఒక పెద్ద రైతు, తనకి చాలా పెద్ద పొలం ఉంది, హీ హ్యాస్ అ వెరీ బిగ్ ఫార్మ్, అతనికి చాలా పెద్ద స్థితిగతులు అన్నీ ఉన్నాయి. అతని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, చాలా కోళ్ళు, కోళ్ల ఫారాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ చూసుకోవడానికి ఒక వ్యక్తిని ఒక మంచి శాలరీ ఇచ్చి అపాయింట్ చేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే అంత పెద్ద ఫామ్ని మేనేజ్ చేయాలంటే ఆ వ్యక్తికి కొంచెం గట్స్ ఉండాలి, ఆ వ్యక్తి మంచి పనిమంతుడై ఉండాలి, తెలివి కలిగిన వాడై ఉండాలి, సామర్థ్యము చురుకుతనం కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఈ ఫామ్ అంతటిని నేను అప్పగించాలంటే ఒక మంచి పర్సన్ని నేను చూస్ చేసుకోవాలని ఆ వ్యక్తి ఒక ఇంటర్వ్యూ నిర్వహించాడంట. చాలామంది ఆ ఇంటర్వ్యూకి వచ్చారు, కానీ వాళ్ళు చెప్పిన జవాబులు ఈ ఫార్మర్కి అంత సాటిస్ఫాక్టరీగా లేవు, అంత సంతృప్తికరంగా లేకపోతే వారందరినీ పంపించేశాడు. లాస్ట్కు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఒకే ఒక మాట చెప్పాడంట. అతను చెప్పిన మాట ఏంటంటే, ఐ కెన్ స్లీప్ వెన్ ద విండ్ బ్లోస్ అన్నాడంట. అంటే గాలి బాగా వీచినప్పుడు కూడా నేను బాగా నిద్రపోగలనని చెప్పాడంట. ఈ ఆన్సర్ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సర్లే, ఈ వ్యక్తిని కొద్ది కాలం నా ఫామ్ అప్పగించి చూద్దాము, ఎలా చూస్తాడో, ఒకవేళ బాగా చూడకపోతే అతన్ని తీసేసి ఇంకొకరిని పెట్టుకుందాం అనుకొని ఆ వ్యక్తిని అపాయింట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి సడన్గా భయంకరమైన ఉరుములు, మెరుపులు, భయంకరమైన గాలి వీస్తూ ఉందంట. ఈ ఓనర్కు సడన్గా మెలకు వచ్చింది. వెంటనే తను ఆలోచించింది ఏంటంటే, తన యొక్క పొలం నుండి పంట అంతా అప్పుడే చేతికి వచ్చింది, ఆ బస్తాలు, ఆ గ్రెయిన్ అంతా ఒక దగ్గర పెట్టున్నాయి, ఆ తర్వాత తన కోళ్ళు ఏమవుతాయి, తర్వాత గొర్రెలు ఏమవుతాయి, మేకలు ఏమవుతాయి, వీటన్నిటిని గురించి ఆలోచన చేసి చాలా ఆందోళన చెంది ఫామ్కు హడావిడిగా అర్ధరాత్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఫామ్కు ఎవరినైతే ఇన్ఛార్జ్గా పెట్టాడో ఆ వ్యక్తిని లేపుతున్నాడంట.
బాబులే బయట పరిస్థితి అస్సలు బాగాలేదు, ఒకసారి నువ్వు లేచి ఆ పరిస్థితులన్నీ చూసుకో, నా పంట నష్టం కాకుండా, నా జంతువులు నా ఫామ్లో ఉన్న యానిమల్స్ ఏమీ చనిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకో అనగానే ఈ వ్యక్తి మళ్ళీ అదే డైలాగ్ చెప్పాడంట, ఐ కెన్ స్లీప్ వెన్ ద విండ్ బ్లోస్, గాలి వీచినప్పుడు నేను బాగా పడుకోగలనని చెప్పాను కదయ్యా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, నన్ను పడుకోనివ్వన్నాడంట. ఈ ఓనర్కు పిచ్చి కోపం వచ్చిందంట. ఇతను అనుకున్నాడంట, వీడిని ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండి తీసి పడేయాలి, రేపు పొద్దున్న తీసి పడేస్తానులే ఈ అర్ధరాత్రి వీడితో ఎందుకు గొడవని. ఒక్కసారి తన చేతికొచ్చిన ఆ పంటను తర్వాత జంతువులు అన్నిటినీ చూద్దామని ఒక చిన్న టార్చ్ లైట్ వేసుకొని ప్రతి విభాగానికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ పంటంతటి మీద చక్కగా ఆ కార్పెట్స్ వాటర్ ప్రూఫ్ అన్నీ వేసి కప్పేశాడంట. ఆ తర్వాత జంతువులకి గాలి తగలకుండా వర్షం వాటిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వాటన్నిటిని ప్రిజర్వ్ చేశాడంట. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు రాత్రి వచ్చే విపత్తు కొరకు ప్రీ ప్లాన్డ్గా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి ఈ ఇన్ఛార్జ్ చక్కగా ధైర్యంగా నిబ్బరంగా పడుకొని ఉన్నాడంట. అప్పుడు ఆ ఓనర్కి అర్థమైంది ఏమనంటే, నేను సరైన వ్యక్తిని ఎంపిక చేసుకున్నాను, హీ ఈజ్ ద రైట్ వన్, హీ కెన్ హ్యాండిల్ ఎవ్రీ సిట్యువేషన్, ప్రతి స్థితిని చాలా జాగ్రత్తగా చాలా నైపుణ్యతతో మరి సమర్థవంతంగా ఈ వ్యక్తి హ్యాండిల్ చేయగలడని ఆ వ్యక్తి గ్రహించి వెళ్ళి చక్కగా నిద్రపోయాడు. రాత్రికాల సమయంలో ఈ సన్నివేశాన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే, నీవు నేను ఎదుర్కొంటున్న తుఫాను మనకి సర్ప్రైజ్ కానీ దేవునికి కాదు. ఎందుకంటే దేవునికి మనం ఏ పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్నామో అవన్నీ ఆయనకు ముందే తెలుసు. దేవునికి మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. మనకు ఓన్లీ మన పాస్టే తెలుసు, మన ప్రజెంట్ జరిగిన తర్వాత ఓహో ఇలా జరిగిందన్నమాట ఈ రోజు అని మనకు తెలుస్తుంది. ఇక రేపు ప్రొద్దున గురించి అయితే మనం గెస్ చేసినా కూడా రేపు ప్రొద్దున మనం అనుకున్నట్లుగా జరుగుతుందని మనం చెప్పలేం. కానీ దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని ఎంచుతాను అనే మాట చెప్పి నీకు నాకు భరోసా ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, హీ హ్యాస్ మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ టు కీప్ అస్ సేఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద స్టార్మ్. నీవు నేను ఎదుర్కొంటున్న తుఫానులో పెనుగాలిలో మనము కొట్టుకొని పోకుండా, మనము ఇబ్బంది పడకుండా, మనం నాశనం అవ్వకుండా, మనం మరణం అవ్వకుండా మనల్ని తప్పించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. అందుకే నీకు నాకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. సో ప్రియమైన దేవుని బిడ్డ, డోంట్ థింక్ దట్ యు ఆర్ సఫరింగ్ అలోన్. నేను ఒంటరిగా బాధపడుతున్నానండి, ఒంటరిగా వేదన చెందుతున్నాను, నా ప్రక్కన ఎవరు లేరు, ఈ వ్యాధి ఏంటో కానీ COVID-19 మరి వింతైన వ్యాధి, ఎవరు వచ్చి పక్కన కూర్చోడానికి కూడా అవకాశం లేదు, ఎవరు వచ్చి వారి కష్టంలో పాలు పంచుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎవరు వచ్చి ప్రక్కన కూర్చొని ధైర్యంగా ధైర్యపు మాటలు చెప్పడానికి కూడా లేదు. ఈ సాయంకాలం ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే ఆవిడ చెప్తున్నారు, నేను ఒక చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కోవిడ్ వార్డ్కి ఇన్ఛార్జ్గా ఉన్నానండి, వీడియో కాల్స్ చేసి ప్రతిరోజు ఆ పేషెంట్స్ని అందరినీ నేను ధైర్యపరుస్తున్నాను, ఆ పేషెంట్స్ యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క మానసిక స్థితి చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది, వాళ్ళు వెళ్తున్న స్ట్రెస్, వాళ్ళ యొక్క మానసికమైన వేదన నలుగుడు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా. నిజమే, యేసు ప్రభు లేని జీవితం, ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు గాలికి కొట్టుకొని పోతానేమో, అలల్లో నేను ఒకవేళ మునిగిపోతానేమో, సముద్రంలోకి వెళ్ళిపోతానేమో, అడ్రస్ లేకుండా అయిపోతానేమో అని భయపడే జీవితమేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువును కలిగిన జీవితము నిశ్చింతగా ఉండే జీవితం. కారణం ఏంటంటే, యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ సఫరింగ్ అలోన్, నీతో పాటు దేవాతి దేవుడు ఉంటాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు మనల్ని కంటి పాపలా కాపాడతాడు, మనల్ని ఆయన కళ్ళ ఎదుటే పెట్టుకున్నాడు. చూడండి, ఎవరైనా కళ్ళ ఎదుట ఎక్కువసేపు చూశాక మనకి బోర్ కొడుతుంది కదండి. నేను యుఎస్లో జాబ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై కలీగ్స్ మేమందరం ఒక డిస్కషన్ చేసుకుంటుంటే ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఏమనంటే, మా అమ్మ నాన్నలు నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారండి, కానీ నేను అనుకుంటాను ఒక 1 ఇయర్ అయ్యాక 2 ఇయర్స్ అయ్యాక నాకు బోర్ కొట్టేస్తుందేమో అని. ఏంటంట, మనుషులు బోర్ కొట్టేస్తారండి. ఈ రకంగా ఆలోచన చేస్తే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణం చూస్తున్న దేవునికి మనం బోర్ కొట్టమా? ఇంకా వీళ్ళ మొహం ఎంతసేపు చూస్తానులే, ఇంకా వీళ్ళని ఎంతసేపు కాపాడుతానులే, వీళ్ళని ఎంతసేపు భద్రపరుస్తానులే అని దేవుడు ఎప్పుడు మనల్ని చూసి విసుక్కునేవాడు, మనల్ని చూసి ప్రక్కన పెట్టేసేవాడు, ఇగ్నోర్ చేసేవాడు కాదు. కానీ నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి, యువర్ వాల్స్ ఆర్ కంటిన్యూలీ బిఫోర్ మీ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కృపలు మనం కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని ఎంచుతానన్నావు ప్రభా, ఎంత గొప్ప భరోసా,
ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట. నీ మాటలు సత్యమైనవయ్యా. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నీ మాటలు గతించవు కనుక స్తోత్రాలు. ఒంటరిగా ఎవరు కోవిడ్తో బాధపడుతూ నాయన వేదనలో అధైర్యంతో కృంగిపోతూ ఉన్నారో ప్రభా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కనుసన్నల్లో మేమున్నాం ప్రభా, నీ కంటి పాపలను మమ్మల్ని కాపాడుతున్నావు, మమ్మల్ని చూసుకుంటున్నావయ్యా. నీ పర్యవేక్షణలో, నీ అబ్జర్వేషన్లో మేమున్నాం ప్రభా. పరమ వైద్యుడో నువ్వు మమ్మల్ని చూసుకుంటున్నావయ్యా. ఆ ధైర్యముతో, ఆ భరోసాతో, నిబ్బరంతో వ్యాధిగ్రస్తులు నాయన ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ధైర్యాన్ని తెచ్చుకొని అతి త్వరలో రికవర్ అయ్యి హీల్ అయ్యి ప్రభా నీ సన్నిధిలో సజీవ సాక్షులుగా నిలబడినట్లు సహాయం ఇచ్చేయి. నీవు ఇచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.